ఎందుకండి నాకు అర్థం కాదు కాంగ్రెస్ పార్టీకి కాళేశ్వరమే చెడుపు దాని గురించి ఏమైనా అర్థమవుతాబిలకు ఇలా కాళేశ్వరమే లేకపోతే ఎక్కడి నీళ్లు తుంగతుర్తికి సూర్యాపేటకు డోర్ నకల్కు మహబూబాబాద్ కు ఈ జన్మలో నీళ్లు చూద్దామా కోదాడ మా ఎమ్మెల్యే చెప్తున్నారు యాభై వేల ఎకరాలు పడుతుంది ఎస్ఆర్ఎస్పీ నుంచి కోదాడ దాకా నీళ్లు పారేటీ అయిన అధ్యక్ష అలీ సాగర్ గుత్ప అయిపోతే నిజాం సాగర్ కింద ఏదైతే చెడిపోయిన ఆయకట్టు ఉందో దాని గుత్ప ద్వారా ఇలా మనం సప్లిమెంట్ చేస్తా ఉన్నాం అలీ సాగర్ ద్వారా కొంత చేస్తా ఉన్నాం ఎస్ఆర్ఎస్ ద్వారా కొంత చేస్తా ఉన్నాం ఇప్పుడు ఒకవేళ కాళేశ్వరమే కట్టపోతే మెదక్ల మలన్న సాగర్ ఎక్కడిది అధ్యక్ష సాగర్ ఎక్కడిది రంగనాయక్ సాగర్ ఎక్కడిది ఇల్లంతగుంటలో అన్నపూర్ణ ఎక్కడిది వాటిలో నీళ్ళు ఎక్కడివి ఇలా మెదక్ జిల్లాలో దాదాపు పది లక్షల ఎకరాలు అదనపాయ కట్టు ఎప్పుడు వస్తుంది బట్ విక్రమార్ గారు అడుగుతున్నారు సిద్దిపేటలో వచ్చింది అదనపాయా కట్టు కాదా అండి గజ్వేల్ వచ్చింది అదనపాయా కట్టు కాదా దుబ్బాక నియోజకవర్గంలో వారింది అదనపాయకట్టు కాదా మీరు ఏదైనా ఇచ్చినారా తుంగతుర్తుకు నీళ్లు నీళ్ళు శ్రీరామ్ సాగర్ నుంచి తెలుగుదేశం కానీ మీరు పోయినాయ తుంగతుర్తికి నీళ్లు కిందికి ఇలా ఈటల రాజేందర్ గారి కాన్స్టిట్యూన్సీలో హుజరాబాద్ కావచ్చు వరంగల్ జిల్లా కావచ్చు డోర్నకల్ మైబా తుంగతుర్తి సూర్యాపేట కింది వరకు కోదాడ వరకు కావచ్చు నీళ్లు పారిస్తున్నదే కాళేశ్వరం ప్రాజెక్టు అది మీకు తెలియదాయ మీకు చెప్పేటోళ్ళు లేడా మీ ఇష్టం వచ్చినట్టు